కేసిక్స్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి యొక్క మా ఊరు అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం జక్రాన్పల్లి మండలంలోని మాదాపూర్ అనే గ్రామానికి వెళ్ళబోతున్నాం. ఈ గ్రామం గతంలో పుప్పలపల్లి గ్రామానికి ఆమ్లెట్ విలేజ్గా ఉండేది. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామాలను గ్రామ పంచాయతీలుగా నూతనంగా ఏర్పాటు చేయడం భాగంగా అందులో భాగంగానే ఈ గ్రామాన్ని కూడా నూతన గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే అప్పటి నుండి మరి అభివృద్ధిలో ఎలా దూసుకుపోతుంది, అలాగే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టినటువంటి ఒక సంక్షేమ పాలనలు గ్రామాల్లో ప్రజలకు ఎలా అందుతున్నాయి అనే అంశాల మీద మనం తెలుసుకోబోతున్నాం. ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల నూతన గ్రామ పంచాయతీ ఏర్పడంలో భాగంగా ఈ నూతన గ్రామ పంచాయతీ ఏర్పడడం జరిగింది. అయితే మొదటి గ్రామ పంచాయతీకి సర్పంచ్గా కందుల చిన్నలింగన్న గారు ఎన్నికవడం జరిగింది. అయితే ప్రభుత్వ సంక్షేమ పాలనలు అయితే ఏంటి, గ్రామంలో ఉన్నటువంటి యొక్క వసతులు ఏంటి, వాటిపై ఎలా ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ మరి ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులను ఎలా వెచ్చించి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్న అంశాల మీద మనం ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు ఉన్న మాది ఆమ్లెట్ ఇది గ్రామ పంచాయతీ పుప్పాలపల్లి ఉండే ఫస్ట్ సర్పంచ్గా నా మాదాపూర్ గ్రామ ప్రజలు నన్ను ఎన్నుకున్నందుకు వాళ్లకు ధన్యవాదాలు. అదేవిధంగా అప్పుడే మా బీఆర్ఎస్ ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవన్న గారు మా గ్రామ పంచాయతీ తండల వారిగా ఏర్పాటు చేసి మా గ్రామ పంచాయతీ కూడా ఏర్పడడం చేయడం జరిగింది. మా గ్రామంలో రైతు బంధు వస్తుంది, రైతు బంధు వస్తుంది, అదేవిధంగా రైతు బీమా వస్తుంది. ముగ్గురికి రైతు బీమా ఒక్కొక్కరికి చొప్పున 5 లక్షల రూపాయల చొప్పున జమ అవుతున్నాయి, 15 రోజుల లోపలే జమ అవుతున్నాయి. అదే రైతు బంధు కూడా ఇప్పించిన 5 ఊరికి మన గోవర్న ఆధ్వర్యం ద్వారా దళిత బంధు కూడా ఇప్పించిన 5 ఊరికి ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున ఇప్పించినాను. మళ్ళీ ఇంకా 5 ఊరు బాకీ ఉన్నారు, అందుగురించి సెకండ్ లిస్టులో పెట్టిపించిన మన గోవర్న ద్వారా మళ్ళీ మనకు వస్తాయని నాకు నమ్మకం ఉంది. అదే ఇంతకుముందు మా గ్రామానికి బస్సు లేకుండే 20 సంవత్సరాల నుంచి బస్సు లేకుండే ఎప్పుడో ఇప్పుడు మన ఆర్టీసీ చైర్మన్ గోవర్న అయిన తర్వాత నేను వెళ్ళి అడిగాను, అన్న మా గ్రామానికి బస్సు లేదు, విలేజ్ స్టూడెంట్స్ నడిచి వెళ్ళిపోతున్నారు, కొద్దిగా చాలా ఇబ్బంది ఉన్నదని నేను అడగంగానే తన సహకరించాడు మన ఎమ్మెల్యే గోవర్న గారు సహకరించి నీకేం గల సర్పంచ్ నేను పంపిస్తా, ఇప్పుడు మనమే ఉన్నాం, మనమే మన రాష్ట్రం మనదే అన్నీ మనమే, మీకెందుకు పంపని నెల లోపల మా ఊరికి బస్సు పంపించాడు. చాలా చాలా సంతోషం. ప్రతి ఒక్క కుటుంబం కానీ గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క కుటుంబం పొందుతుంది. బీడీ పింఛను కానీ వారు వితంతుల పింఛను కానీ అదే మొన్న 57 సంవత్సరాల నిండిన వారికి పింఛను. మా గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు పొందినారు పింఛను, అది గోవర్న ద్వారా. మహిళా సంఘంలో నేను 15 నుంచి చేరుతున్నా. నా పేరు ఎల్లవ్వ, మరి మాదాపూర్ విలేజ్. అయినా మహిళా సంఘంలోస్గా మేము మహిళా భవన సోం కట్టడం జరిగింది అక్కడ. ఎందుకంటే మహిళల గురించి మేము బాగా ఇబ్బంది తీసుకొని ఇప్పుడు చనిపోయిన వాళ్ళకుగా ఇన్సూరెన్స్ వేసి 50,000 ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఇంకా ఏదన్నా వేయాలని అనుకున్నాం కానీ మధ్యలో సోయల్ సోని బంద్ చేసినాము.
ఇప్పుడు మా విలేజ్లల్లో మాకు సో మహిళా భవన్ లేదు, ఎమ్మెల్యే తడికి సో పోవడం జరిగింది. మాకు మహిళా సంఘంకు 10 లక్షలు పెట్టుతాం అని అన్నాడు ఎమ్మెల్యే బాజారెడ్డి. ఇప్పుడు మున్నసుగా మహిళా సంఘంకు హైదరాబాద్ పోతే 5 లక్షలు సో పెట్టడం జరిగింది ఎమ్మెల్యే బాజారెడ్డి. ఇప్పుడు మా విలేజ్లో ఒక 10 మంది 15 మంది మహిళలకు పింఛన్ రావడం లేదు. ఎందుకంటే అది కావాలని ఇప్పుడు అప్లై చేయాలంటుండ్రు ఆన్లైన్లో, అది సో చేయడం జరుగుతుంది ఈ వారంలో. జీ చిన్నది కాబట్టి మేము సో పట్టించుకొని మా విలేజ్లో, ఎందుకంటే మహిళలకు మాలా చాలా మందికి రాలేవు మధ్యలో, రాకపోతే మహిళా సంఘం నుంచి అందరం పోయి మండల్లో అడిగితే 1000 మందికి పింఛనం కొట్టడం జరిగింది అప్పుడు. అట్లనే కాకుండా ఇప్పుడు మా విలేజ్లో చిన్న విలేజ్ కాబట్టి ఇంకా 10-15 మంది ఉన్నారు. కాకపోతే వాళ్ళకు ఏ ఇబ్బందులు కాకుండా ఒక 20 మందికి పింఛన్లు అప్లై చేయాలని అనుకుంటున్నాము. అదే కాకుండా మళ్ళీ మహిళలకు ఇండ్లు లేని వాళ్ళు బాగా మంది ఉన్నారు, 15-22 మంది ఏమో లెక్క కచ్చిండ్రు మొన్న. ఎమ్మెల్యే బాజారెడ్డి ఏమన్నాడంటే అందరి ఆధార్ కార్డులు అవి తెస్తే నేను అప్లై చేస్తా, ఏదైనా ఖాళీ జాగా ఉంటే చెప్పండి చేస్తానే అన్నాడు. అది కాకుండా ఇంకేదన్నా ఉంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టు వేయాలని అనుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఇది మాదాపూరు గ్రామం. నా పేరు నీరే లక్ష్మి. నాకు ఇప్పుడు 2000 పింఛన్ వస్తున్నది తెలంగాణ వచ్చి నుంచి, అంతకుముందు ఏం లేదు. మాదాపూర్ గ్రామము, మాది తెలంగాణ. మాకు రౌతు బంధు వస్తున్నది బిగానా 5000 కాడికి. మాకు మంచిగా సంతోషం ఉన్నది. పంటకు 5000 కాడికి, ఆడది 10000. చాలా సంతోషం ఉన్నది. ఇంతకుముందు రాకపోతుంది. ఇప్పుడు కేసీఆర్ అక్కింది వస్తున్నది. కరెంటు మంచిగానే ఉంచుతున్నాడు. ఇప్పుడు మంచిగా ఉన్నది. ఇప్పుడు పంటలు పండుతున్నాయి, మంచిగానే పండుతున్నాయి. నా పేరు దేవదాసు. నాకు ఇట్లా యాక్సిడెంట్ అయితే మా సర్పంచ్ గారు తొలకపోయి నాకు డబ్బులు ఇప్పించిండు. నాకు బాగా ఇబ్బంది ఉండే. మా ప్రభుత్వం తెలంగాణ గురించి 50,000 ఇప్పించిండు. అంతా మంచి. ఇప్పుడు ఉద్య ఆరోగ్యం బాగైంది. ఈ ప్రభుత్వంలో బాగా తెలంగాణ వచ్చినండి మాత్రం నాకు కూడా ఇప్పుడు 5 నెలల నుంచి మాత్రం పింఛన్ మాత్రం వస్తున్నది. నాకు ఎంత సంతోషం వచ్చింది తెలంగాణ లోపల ఉండగా. కాబట్టి మాత్రం మాకు కూడా వీళ్ళు కూడా సహాయకరంగా చేసేయండి. బియ్యం కూడా వస్తున్నాయి. ఆనందంగా మాత్రం మేము మీ పాటికే ఉంటామని చెప్పేసి ఒప్పుకుంటున్నాం. పేరు పైడిపుట్ల గంగాధరి. విలేజ్ మాదాపూర్. నాకైతే ఇప్పటికైతే ఇది దళిత బంధువు తరపున ఇది టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ వచ్చింది. ఇప్పటికైతే నాకు సంతోషంగా ఉంది. కంటిన్యూ కిరాయిలు మంచిగా నడుస్తుంది. మా ఊరు సర్పంచ్ ద్వారా, సెక్యూరిటీ ద్వారా మంచిగా అంతా సంతోషంగా ఉంది. నాకు బాజారెడ్డి గోవర్ధన్ సార్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతా స్కీమ్ అయితే చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సార్. మన బాజారెడ్డి ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మన మాదాపూర్ సర్పంచ్ గారు మా యొక్క మీద దయదర్చి, మన మండల ఎమ్మెల్యే గారు సాసుగా మాకు ఏదంటే దళిత బంధు ఒక ఇప్పించడానికి అంగీకరించినారు. అందుకు మేము ఒక చెల్లి వేసుకొని, ఒక 4 గేదెలు తెచ్చుకొని, ఒక బోర్ వేసుకొని, కొంచెం భూమి ఉండే భూమిస్ డెవలప్ చేసుకొని మేము దీంట్లో కొంచెం లాభం పడేటట్టుగా పొందుతున్నాము. సర్పంచ్ సాబ్కు, ఎమ్మెల్యే సాబ్కు, కలెక్టర్ సాబ్కు, ఎమ్మెల్యే సాబ్కు అందరికీ మీ యొక్క నా వివేకపూర్వకంగా నమస్కారాలు. సరే, మా కొడుకు చదువుకున్నాడు, ఖాళీగా ఉన్నాడు. మాకు దళిత బంధు వచ్చింది, కారు వచ్చింది, ఎమ్మెల్యే ధర వచ్చింది. ఇప్పుడు కారు నడిపించుకుంటుండు, దాని మీదనే ఉన్నాడు. మా పేరు దావుల వినోద.
మాకు దళిత బంధు స్కీమ్ పెట్టడం వల్ల మాకు 10 లక్షల ట్రాక్టర్ వచ్చింది. ప్రభుత్వం మంచి స్కీమ్ తీసుకున్నది. అట్లాంటివి ఎన్నో చెయ్యాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి, వీటందరికీ నమస్కారం. అబ్బాయి ఏళ్ళ ద్వారా పింఛని చాలైంది కాబట్టి మాకు పింఛను మంజూరు అయింది, పింఛను వస్తుంది. దానికి చాలా సీఎం గారికి కానీ, మా గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీలు కానీ, పెద్దలు కానీ, బాజారెడ్డి గోవర్ధన్ కానీ, సీఎం కానీ, మాకు అన్ని సహకారం మంచిగానే ఉంది, అన్ని మంచిగానే ఇస్తుండ్రు. ఇప్పుడు నేను ఒక చాకలి రజాకుని ఇస్త్రీ చేసుకోవడానికి షాప్ పెట్టుకుంటున్నాను, లోన్ కూడా తీసుకుంటామని చెప్పాను. దానికి మాకు కరెంట్ కూడా ఫ్రీ ఇస్తున్నారు చెప్పారు. దానికి అందరికీ చాలా సంతోషం, ధన్యవాదాలు అందరికీ. మా గ్రామాభివృద్ధి గురించి ఏదైనా చేస్తాము, రోడ్లకు సంబంధించింది కానీ, విలేజ్లో ఏదన్నా ప్రాబ్లం వస్తే బోల్డర్ గురించి కానీ, వాటన్నిటి గురించి చూస్తాము మేము. అదేవిధంగా ఏదైనా పంచాయతీ అయితే వాళ్ళని కాంప్రమైజ్ చేయడము, గొడవలైనా కానీ వాళ్ళని కాంప్రమైజ్ చేయడము, అది ఒకటి. మళ్ళీ మా విలేజ్లో ఏదైనా అభివృద్ధి గురించి ఉంటే విలేజ్ వాళ్ళందరినీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళతో మాట్లాడడం కానీ అవి చేయడం జరుగుతుంది. మా గ్రామంలో ఏలాంటి ప్రాబ్లం వచ్చిన మేమే సాల్వ్ చేసుకుంటాము. ఏదైనా గొడవలైనా కూడా ఇక్కడనే కాంప్రమైజ్ చేస్తాం. ఊరందరినీ విలేజ్ అందరినీ జమ చేసి ఇక్కడనే కాంప్రమైజ్ చేసుకుంటాం. మాకు ఏం ప్రాబ్లం లేదు. జాతరలు కూడా ఏదైనా ఉంటే అందరం కలిసి చేసుకుంటాము. అన్ని ఏ పండుగ వచ్చినా కానీ అంతా కరెక్ట్ చేస్తారు అందరు కలిసి. ఫస్ట్ విజిట్ అంటే 3, 4, 5, 6 మళ్ళీ నెక్స్ట్ 7, 8 లాస్ట్ 9 అని విజిట్లు ఉంటాయి. దాన్ని బట్టి అంబులెన్స్ అతను మాకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. దేనికైనా సరే, డెలివరీ అయినా సరే, ఏన్సీని ప్రెగ్నెంట్ టైంలో ఆర్మూర్ అయినా నిజామాబాద్ అయినా అందుబాటులో తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా డెలివరీ అయినాక మళ్ళీ ఇంటికి కూడా తీసుకురావడం కూడా జరుగుతుంది. గవర్నమెంట్ నుండి సేవలు అందజేస్తుంది. 102, 108 అండ్ గవర్నమెంట్ నుండి ఇవన్నీ మాకు అందజేయడం వల్ల మేము కొద్దిగా ఏఎన్సీలకు ఇబ్బంది లేకుండా దీంట్లో మాకు జరుగుతుంది. ఎంత లోపలికైనా సరే, ఇప్పుడు పుప్పలపల్లి అయినా మాదాపూర్ అయినా లోపలికి ఉండడం వలన మాకు రావడం జరుగుతుంది. నవీన్ అండి, నేను 102 పైలట్ని. ఓకే, ఈరోజు జక్రన్పల్లి మండల్లో అమ్మఒడి ప్రోగ్రాం ఉంది. అయితే జక్రన్పల్లి మండల్లో ఎన్ని విలేజెస్ ఉన్నాయో అన్ని విలేజెస్ నుంచి ఏఎన్స్ని తీసుకొచ్చి జక్రన్పల్లి విజిట్ చేయించి మళ్ళీ విలేజ్లో దించడం జరుగుతుంది. ఏఎన్సీ ప్రెగ్నెన్సీ ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుండి డెలివరీ అయ్యే టైం దాకా మేము సర్వీస్ ఇవ్వగలుగుతామండి. ప్రతి నెల ఏఎన్సీని తీసుకెళ్లడము, తీసుకురావడము, చెకప్లు చేయించడము, తీసుకురావడము, డెలివరీ అయిన తర్వాత ఇంటికి డ్రాప్ చేయడము, స్టిచ్చెస్ రిమూవింగ్ కోసం తీసుకెళ్లడము, తీసుకురావడము, అలాంటి సర్వీసెస్ ఉంటాయండి. ఏఎన్సీకి ఇబ్బంది కాకుండా చిన్న మారుమూల గ్రామానికైనా వెహికల్ వెళ్ళి తీసుకొని వచ్చి చెకప్లు చేయించడం జరుగుతుంది. ఈ వెహికల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకు చాలా ఉపయోగపడుతుంది, పర్యంగా ఉందండి ప్రజలకు. ఏఎన్సీ వాళ్ళకు మాత్రం ఏమి ఇబ్బంది లేకుండా తీసుకెళ్లడం, తీసుకురావడం జరుగుతుంది. నా పేరు రమేష్, జూనియర్ లైన్మెన్గా జక్రంపల్లి మండల్లో పనిచేస్తున్నాను. ఇక్కడ మాదాపూర్ సబ్స్టేషన్లో డ్యూటీ.
అయితే ఇక్కడ నుంచి అయితే 3 విలేజ్లకు సప్లై వెళ్తుంది. ఒకటి సికింద్రాపూర్, 2 మాదాపూర్, 3 పుప్పలపల్లి. ఈ 3 విలేజ్లకు సప్లై ఇక్కడ నుంచి వెళ్తుంది. సప్లై అంటే పవర్, 11 kV సప్లై అనేది ఇక్కడ నుంచి వెళ్తుంది. నా పేరు సక్లాల్, మాదాపూర్ విలేజ్కు లైన్మెన్గా పనిచేస్తున్నాను. నేను చేయబట్టి దగ్గర 5 ఇయర్స్ అవుతుంది లైన్మెన్గా పనిచేస్తున్నాను. మిషన్ భగీరథకు లైన్మెన్గా నేను పనిచేస్తున్నాను. నేను పనిచేయబట్టి 5 ఇయర్స్ అవుతుంది. మరి మాదాపూర్ విలేజ్కు మనము 50 kL వాటర్ సప్లై అనేది మనం రెగ్యులర్గా డైలీ వైజ్గా చేస్తున్నాము. మరి అందరు కూడా బాగా వస్తున్నాయి, మాకు వాటరు మంచిగానే ఉన్నాయి. మేము అన్ని విధాలుగా యూజ్ చేసుకుంటున్నాము, తాగడానికి యూజ్ చేసుకుంటున్నాము. మేము ఫిల్టర్ నీళ్ళు అనేది వాడతలేము అని చెప్పడం జరిగింది. అది సంతోషకరము. మరియు సర్పంచ్ కూడా మాకు అభినందించడం జరిగింది. సెక్రటరీ సార్ కూడా మాకు డైలీ వైజ్గా వచ్చి చూడడము, మరి వెరిఫికేషన్ చేయడం కూడా జరిగింది. అన్ని విధాలుగా బాగుందని అందరూ ఊరోళ్ళు కూడా బాగా ప్రశంసిస్తున్నారు. మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో అది ప్రజలు బాగా అభినందిస్తున్నారు. ఎందుకంటే ఇది మాకు ఇంతకుముందు కొద్దిగా వాటర్ ప్రాబ్లం ఉండే, ఇప్పుడు ఈ నీటర్ వచ్చిన తర్వాత, వాటర్ ఇచ్చిన తర్వాత మాకు ఎలాంటి సమస్య లేదు. ఈ వాటర్ మేము తాగడం వల్ల ఆరోగ్యకరంగా ఉన్నాము. ఈ మంచి ప్రాజెక్ట్ అని అందరూ అభినందించడం జరిగింది. ఈ ప్రాజెక్టు వల్ల అందరికీ లాభదాయకం అని అందరూ చెప్పడం వల్ల అది మాకు అందరికీ మంచిదని మేము అనుకుంటున్నాం. నమస్కారం, నా పేరు ప్రవీణ్. నేను జక్రంపల్లి మండల్ మాదాపూర్ విలేజ్కి సెక్రటరీగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం రెవెన్యూ ప్లాంటేషన్ దగ్గర ఉన్నాం మనము. ఇది 1 కిలోమీటర్ స్ట్రెచ్లో మనం 660 మొక్కలు నాటం జరిగింది. మనం మా నాటిన మొక్కలన్నీ కూడా బ్రతికున్నాయి. వీటికి రెగ్యులర్గా వాటరింగ్, సాసరింగ్, వీడింగ్ చేయడం జరుగుతుంది మా వన సేవకుల ద్వారా. మనము గవర్నమెంట్ నుంచి ప్రతి గ్రామానికి వైకుంఠధామం, ప్రతి గ్రామానికి నర్సరీ అనే నినాదంతో మనం నిర్మించుకోవడం జరిగింది. మనకి ఇప్పుడు టార్గెట్ వచ్చేసి 10,000 కొత్త బిట్స్ ఇచ్చారు. వాటి సీడ్ డీబ్లింగ్ జరుగుతుంది. ఓవరాల్గా మనకు దళిత బంధు పథకంలో భాగంగా మొత్తం 5 లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగింది. అందులో ఇద్దరికి డైరీ ఫామ్, ఒకరు కారు తీసుకోవడం జరిగింది, ఒకరు ప్యాసింజర్ వెహికల్ తీసుకోవడం జరిగింది, ఒకరు ట్రాక్టర్ తీసుకున్నాము. వాళ్ళు దాని ద్వారా చాలా లాభాలు పొందుతున్నారు. ఎప్పటికప్పుడు మనం రిపోర్ట్స్ అన్నీ కూడా పైన ఆఫీసర్స్కి పంపడం జరుగుతుంది. నేను జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు 25 వరకు కళ్యాణ లక్ష్మి పథకాలు లబ్ధిదారులకు అందించడం జరిగింది. మొన్నటి వరకు ఓటర్ సర్వే ద్వారా ఓటర్స్ లిస్ట్లో డబ్బులు ఉన్న వాళ్ళని తీసివేయడం జరిగింది. ప్రస్తుతం ఆన్గోయింగ్ వర్క్స్లో మాత్రం నర్సరీ రాను 19 నుంచి ప్రారంభం కంటి వెలుగు కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. సునీత, మాది మాదాపూర్ గ్రామం. అంగన్వాడీ టీచర్గా పనిచేస్తున్నా. ఇక్కడికి స్కూల్కి పిల్లలు ప్రీ స్కూల్కి 22 మెంబర్స్ వస్తారు. గర్భవతులు 4, బాలింతలు 5. భోజనంకి మధ్యాహ్నం డైలీ వస్తారు. పాలు, గుడ్లు ఇక్కడనే తిని వెళ్తారు. ఆకుకూరలు, కూరగాయలతోటి భోజనం వండి పెడతాం వాళ్ళకి. రెగ్యులర్గా వస్తాయి పాలు, గుడ్లు, స్టాకు అన్నీ వస్తాయి, పప్పులు, నూనెలు. మాకు సహకరిస్తున్న సర్పంచ్ గారికి, ఎమ్మెల్యేల గారికి, బాజీరెడ్డి గోవర్ధన్ గారికి, కవితక్క గారికి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాం. Bye.
తెలంగాణ గవర్నమెంట్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత క్రీడలకు ప్రత్యేక స్థానం అనేది కల్పించడం జరిగింది. దానికి తోడు మన కరోనా వచ్చిన తర్వాత అంతకుముందు యువత ఎవరు కూడా గ్రౌండ్లో వెళ్ళి ఆడేవారు కాకపోతుండే వాళ్ళు. ఈ మధ్య హెల్త్ విషయంలో అందరూ డాక్టర్ సజెషన్స్ తీసేసుకొని ప్రతి ఒక్కరు ఇప్పుడు గ్రౌండ్లలో ఏదో ఒక గేమ్ ఆడుతూ ఉన్నారు. మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ప్రతి గ్రామానికి క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయడం జరిగింది. అది సంతోషకరమైన విషయం. దానివల్ల కూడా యువతకు ప్రోత్సాహంగా అందించినట్లు కూడా జరుగుతుంది. మాది మాదాపూర్ మండలం, మాదాపూర్ గ్రామం, మండలం జక్రాన్పల్లి, డిస్ట్రిక్ట్ నిజామాబాద్. మా మాదాపూర్ గ్రామంలో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ ఆర్ఎస్ఎస్ శాఖను గత నాలుగు సంవత్సరాల నుంచి స్టార్ట్ చేసినాం. అప్పటి నుంచి కంటిన్యూగా నడుస్తుంది. శాఖలో మేము పిల్లలకు, మాదాపూర్లో ఉన్న గ్రామంలోని పిల్లలందరూ స్కూల్లో చదివే వాళ్ళు, టెన్త్ క్లాస్ వరకు ఆపై స్థాయి విద్యార్థులు కూడా డైలీ శాఖకు వస్తారు. మాదాపూర్లో శాఖకు వచ్చి శాఖలో అన్ని సూర్య నమస్కారం కానీ, ఏకత్మ స్తోత్రం, మళ్ళీ ఇంకా నీయుద్ధ, కరాటే అలాంటి అన్నీ నేర్చుకుంటాం. నేర్చుకుని పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాం. శాఖలో మంచి నైపుణ్యంగా ప్రతి ఒక్కరు నేర్పిస్తాం. టైం సెన్స్ అన్నది, స్కూల్లో ఎట్లా చదవాలి, స్కూల్లో ఇంకా ఆరోగ్యంగా పిల్లలకు ఇంకా వేరే వాళ్ళకి ఎట్లా చెప్పాలి, ఇంకా ఏ విధంగా ఉండాలనేది ప్రతి ఒక్కరు నేర్పిస్తాం శాఖలో. శాఖ ద్వారా మనం ఉత్సవాలను కూడా, మన హిందూ పండుగలను గుర్తు చేసి సంక్రాంతి, ఉగాది అలాంటి ఉత్సవాలు కూడా మన పెద్ద ఎత్తున గ్రామంలో జరుపుతాం అన్ని. ఈ శాఖ ద్వారా పిల్లలకు ప్రతిరోజు మార్నింగ్ లేచే అలవాటు అవుతుంది. మళ్ళీ శాఖ ద్వారా నీద అనే సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఎట్లా ఉండాలనేది అది కూడా పిల్లలు చాలా చెప్పింది తినేసి కరెక్ట్గా నేర్చుకున్నారు. ఇప్పటి వరకు డిసిప్లిన్గా ఉంటారు ప్రతి ఒక్క దగ్గర. ఇక్కడ ఏమైనా ఉత్సవాలు జరిపినా కూడా, ఊర్లో కూడా ఏమైనా పండుగలు జరిపినా కూడా అక్కడ ఎట్లా ఉండాలి, పెద్దవాళ్ళతో ఎట్లా గౌరవించాలి, అట్లాంటివి ఏం చేసినా కూడా అక్కడ దగ్గర అన్ని డిసిప్లిన్ అనేది నేర్చుకుంటారు. ఇక్కడ శాఖ ద్వారా పిల్లలు చాలా మంచిగా ఆసక్తిగా డైలీ వచ్చేసి మా హైవే దాకా రన్నింగ్ అవుతాం. ఒక 2 km 3 km రన్నింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ శాఖ ప్రారంభం చేస్తాం. శాఖలో ఈ ప్రార్థన, నమస్తే సదవత్సలే అని ప్రార్థన ఉంటుంది. ప్రార్థన కూడా పిల్లలు మంచిగా 20 లైన్లో కంఠస్థం చేస్తారు. అలానే ఏకత్మ స్తోత్రం ఉంటుంది. ఏకత్మ స్తోత్రం కూడా 11 లైన్లు ఉంటుంది. 11 శరణాలు అది 22 లైన్లు. అది కూడా పిల్లలకు అందరికీ కంఠస్థం చేసేసినాం. అన్ని దీని ద్వారా చాలా డెవలప్మెంట్ అయ్యింది పిల్లలు మా విలేజ్లో మాత్రం. దీని ద్వారా వేరే ఊళ్ళలో కూడా ఇట్లనే కల్పిద్దామని ఒక 2-3 డేస్ కూడా సికింద్రాపూర్ కానీ, బాలనగర్ కానీ అట్లా వెళ్ళినాం ఇంతకుముందు. వెళ్ళేసి అక్కడ కూడా శాఖలు కూడా ప్రారంభించి అందరికీ తెలియజేసినాం. పిల్లలకి ఇంకా అభివృద్ధి చెప్పాలా, వేరే వేరే విలేజ్లలో కూడా ఇంకా శాఖని ముందుకు నడిపించాలా, తెలియాలి అందరికీ, రాష్ట్ర స్వయంసేవక సంఘం అంటే అందరికీ కూడా తెలియాలా అనేసి చేసినాం అక్కడ కూడా.
మాదాపూర్ గ్రామంలో చర్చి నిర్మాణ దశలో ఉంది. మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో మరి ఈ గ్రామ సంఘస్థులు చర్చి నిర్మాణం చేపట్టడం జరిగింది. ఇక్కడ పనులు ఎలా సాగుతున్నాయో చూద్దాం. నా పేరు డేవిడ్ పాస్టరు, సియోను సహవాసం. అయితే ఈ గ్రామంలో, మాదాపూర్ గ్రామంలో ఈ మందిరము కట్టుచున్నాం. అంతేకాకుండా దీనిలో భాగంగా సర్పంచ్ గారు లింగన్న గారు, అంతేకాదు ఎంపీపీ గారు, అంతేకాదు ఎమ్మెల్యే బాజిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ స్థలము మాకెంతో సహకరించి మరి ఇవ్వడం జరిగింది. అంతేకాదు ఈ గవర్నమెంటు చాలా ఎంతో మేలు చేస్తున్నది. మా క్రైస్తవులందరినీ గుర్తించి ప్రభుత్వం నుంచి బట్టల పంపిణీ కానీ అన్ని వర్గాలను అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నది. వారందరూ కూడా ప్రభువు నామంలో కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మరి ఈ ఛానల్ వారికి కూడా ప్రభువుని అందుకు వందనాలు తెలుపుతున్నాం. K6 వారు వచ్చి మా విలేజ్ని ఇంటింటిగా తిరిగి మన ప్రజలను తెలుసుకున్నారు. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవలెవలు పొందినారు, లబ్ధి పొందినారని తెలుసుకున్నారు. వాడవాడ తిరిగి వైకుంఠ ధామం కూడా కట్టుకున్నాము. పల్లె ప్రకృతి కాంపౌండ్ షెడ్డు, ఎందుకంటే ఇప్పుడు నేను చేసిన పనులు మన గోవర్న ఇచ్చిన మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వారియులు అందరూ ఇచ్చిన పనులకు సహకరించి ఈరోజు మా మాదాపూర్ గ్రామానికి K6 వారు వచ్చి ఇంటింట ప్రజలను తెలుసుకున్నారు. అందుగురించి నాకు చాలా చాలా సంతోషం. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇది మనం ఇంతవరకు ఈ మా ఊరి కార్యక్రమంలో భాగంగా జక్రాంపల్లి మండలంలోని మాదాపూర్ గ్రామాన్ని తిలకించడం జరిగింది. ఇక మరో గ్రామానికి వెళ్ళే ముందు అంతవరకు చూస్తూనే ఉండండి మీ K6 కెమెరా పర్సన్ సంజయ్తో సాగర్, జక్రాంపల్లి.